జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు గతంలో మాట్లాడారు ఇందాక అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్ ని జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా అధ్యక్షుడిగా పదవి తీసుకోబోతాడా అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆయన అంటే ఆయన ఆయన జాతకంలో రాజకీయ జీవితం ఏమైనా ఉంటుందా ఉందా డెఫినెట్ గా ఉంటుంది డెఫినెట్ గా ఉంది ఎలా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చూడు జెనెటికల్ గా నువ్వు అంతగా కొద్ది గొప్ప గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో ఉన్నారు ఒక్కసారి ఎన్టీఆర్ రక్తంలో వచ్చింది బాలాయిబాబు ఎమ్మెల్యే అయ్యాడు హరికృష్ణ మినిస్టర్ చేశాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మళ్ళీ ఇలా వాళ్ళ ఒక పాలసీ లోకేష్ కదా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టే దట్ ఇస్ కాల్డ్ ఆ జీన్స్ అంటాం సైన్స్ లో జ్యోతిషంలో భావాలు అంటాం జూనియర్ ఎన్టీఆర్ భరత్ గారు అంటే ఎన్టీఆర్ రక్తం వచ్చిన చోట ప్రతి చోట జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు అవడానికి ఉన్నాయి కాబట్టి ఈయన ఏంటంటే తెలుగుదేశంలో ఈయనకి ఛాన్స్ ఎవరు ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ కాబట్టి అటువంటి అప్పుడు ఆయనే నిరాశపడ్డు మాలో ఆయన ఆయన సొంత క్రేజ్ ఉంటుంది ఎన్టీఆర్ మనవడనే క్రేజ్ ఉంటుంది వేరే పార్టీ పెట్టుకుంటారు పార్టీ పెట్టుకుని ఆయన క్యాలబరీ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన కూడా సీఎం అవ్వచ్చు ఎవరికి ఎవరైనా అవ్వచ్చు చరిష్మా ఉండాలా ఆ లెగసీ మెయింటైన్ చేయాలా ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం మూసేశారు అన్నారు పవన్ కళ్యాణ్ దూసుకొని వచ్చాడు గెలిచాడు అయ్యాడు అదే అనమాట అనేది ఆయన మినిస్టర్ గా చేశాడు చిరంజీవి అదే లెజసీ అదే బ్లడ్ లో ఈయన కూడా వచ్చింది దీని భామము అంటారు జ్యోతిష్యో దిస్ ఇస్ కాల్డ్ అస్ జీన్స్ ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆయన ఆయన సొంత ప్రతిభతో వీళ్ళు ఎలా రాణిస్తారు మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా కేటీఆర్ గారు రాజేష్ రావు గారిని రాణించారా ఎవరు కేసీఆర్ గారు వాళ్ళ కొడుకున్నాడు కదా కూతురు ఉంది కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకునే రాణిస్తాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు రాణిస్తాడు తప్పని మనం కూడా అనకూడదు ఆయన సొంత క్యాలిబరీ ఆయన ఆయన అలాగనే నువ్వు పార్టీ పెట్టుకోవద్దు అని ఆపరు కదా ఆపర్ లేరు ఎవరు కాబట్టి ఆయన పెట్టుకుంటాడు ఫ్యూచర్లో ఆయన అవుతాడు కూడా అంటే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జగన్ పెట్టుకోలేదా లింక్ టు కాంగ్రెస్ అని రాజీవ్ గాంధీ అదే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టాడు వైఎస్ఆర్ పార్టీ పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో పెట్టుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అని ఏదో పెట్టుకుంటారు అప్పుడు చూద్దాం మనం కూడా రైట్ సో నారా లోకేష్ గారు జాతకం ప్రకారంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు అవుతాడా ఆయన జాతక ప్రకారంగా ఎలా ఉండిపోతుంది ఆయన జాతక రాజకీయ జీవితం ఎవరు ఆపే వాళ్ళు ఎవరున్నారు అసలు ఆయన్ని ఆయన పార్టీ వాళ్ళది వాళ్ళ డాడీది ఆయన డెఫినెట్ గా ఆయన్ని పార్టీ అధ్యక్షుడి కింద ఇప్పుడే చేస్తారు మినిస్టర్ గా చేసుకున్నారు వాళ్ళే పంచుకుంటున్నారుగా అధికారం లోకేష్ లోకేష్ గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులకి బయట వాళ్ళకి అందరికి ఇస్తున్నారు కదా సో వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అవుతాడు బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన కూడా బాగానే చదువుకున్నాడుగా రైట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు లేకపోవచ్చు ఆయన అంత చాణక్యనీత చేయలేకపోవచ్చు ఆయన పందాలు ఆయన బాగానే చేస్తారు సో ఇందాక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు సో ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా జాతిక ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందాక ముసలాయిన్ అయిపోయారు ముసలాయిన్ అయిపోయారు అన్నారు కంటిన్యూస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పరిపాలన చేసినటువంటి జ్యోతి బసు ముసలోడు కాదా నితీష్ నితీష్ ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ సీఎం ఆయన వార్ధక్యంలో ఉన్న వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ముసలి గిసలి అనే ఉండదు మెచ్యూరిడ్ లీడర్ ఎంత వయసులో రాటుదేలిపోతే ఎంత వయసులో ఏజ్డ్ వస్తే అంత మెచ్యూరిటీ అనేది వస్తుంది అన్నమాట అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారు ఇప్పుడు ఇది రావడమే డిప్యూటీ సీఎం రావడమే అభిమానుల భిక్ష ఆంధ్ర ప్రజల భిక్ష ఒక సినీ నటుడిని ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేశారు అప్పుడంటే కాంగ్రెస్ అదే ఆయనకి చాలా కష్టమైంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కష్టం ఆ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరినీ పట్టుకొని ఎమర్జెన్సీ తీసుకెళ్లిపోయి ఆపరేషన్ చేసేసేవారు ఫ్యామిలీ ప్లానింగ్ దొరికినండి దొరికినట్టు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ వేసేసి కటింగ్ చేసేసి నూట రూపాయలు చేతిలో పెట్టేవారు దొరికిన దొరికిన గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్లి జైల్లో పడేసేవారు ఎమర్జెన్సీ అంటే డార్క్ డేస్ ఆఫ్ ఇండియా అంటారు అటువంటి ఆవిడ మీద కక్ష కట్టి ఏం చేశారు ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు వచ్చారు ఆయన మీద ప్రేమ ఆయన అంటే ఆయన చిన్నోడా ఇప్పుడు కాదు అది మూడు తరాల నుంచి ఒక రాముడి పాత్ర కృష్ణుడి పాత్ర ఒక భీముడి పాత్ర ఇలా రకరకాల మామూలు సాంఘికలో ఒక నాలుగు తరాల జనం మూడు తరాల జనం అందరికీ ఆయన సుపరిచితుడు కాబట్టి ఆయన మీద ప్రేమ మన ఇంట్లో వాడు ఇంటి వాడు అనుకుని అందరూ కలిసి వేశారు ఆల్టర్నేటివ్ లేదని అదే మరి చిరంజీవి గారి విషయంలో ఎందుకు రాలేదు ఎందుకేసేయలేదు అదే మరి పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల క్రితం ఎందుకేసేయలేదు సినిమా వాళ్ళని తొందరగా నమ్మరు ఆ కాలంలో ఎంజీఆర్ నమ్మారంటే అది వేరు ఆ టైప్ ఆఫ్ ఆయన కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు చేశారు అలాగే డాక్టర్ ఎన్టీ రామారావు ఆయన స్పెషల్ స్టైలే డిఫరెంట్ ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశాలు లేవు ఫ్యూచర్ లో కూడా లేవు ప్రస్తుతానికి అయితే అంటే దాని గురించి మళ్ళీ రాంగ్ రన్ అక్కల ఎందుకంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన చెబితేనే కదమ్మా పవన్ కళ్యాణ్ ఓట్లేసింది జనం ఏమంటున్నారు టీడీపీ సపోర్ట్ లేకుండా ఉత్తి జనసేనకి వేసారా మరి జనం వేసారా కానీ ఇక్కడ జనసేన వల్ల పవన్ కళ్యాణ్ ఓట్లు వచ్చాయని కూడా చెప్పడం ప్రజల నాలుగు రెండు ఉంటాయి వెళ్ళి అటైతే ఇటు ఇటు అయితే అటు అంటారు అభిమానులు మెయిన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టి ఆ స్ట్రాటజీతో మనం పిలిపించాం ఏం మీరంతా ఐఐటీలో చదువుకోలేదా ఎన్ఐటి లో చదువుకోలేదా ఇంజనీరింగ్ లో చదవలేదా ప్రశాంత్ కిరోజు కిషోర్ ప్యాకేజీలు ఇచ్చి ఆయన కూడా మీ ఇలాంటి ఇంజనీర్ హైర్ చేసుకునే బాబు రావాలి జగన్ పోవాలి లేదా జగన్ రావాలి బాయ్ బాయ్ బాబు ఇలాంటి స్లోగన్స్ మీరు ఎవరైరా అని చెబితే అప్పుడు గత పది సంవత్సరాల క్రితం కన్వర్ట్ ఆ సినీ అభిమానాన్ని సినీ అభిమానంగానే ఉంచుకొని ఓట్లగా కన్వర్ట్ చేసుకోలేకపోయినటువంటి జనం ఏం చేశారు ఇప్పుడు ఓట్లగా కన్వర్ట్ చేశారు ఇది ఎప్పటికైనా ప్రజల ప్రజల అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానుల గొప్పతనం అది కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల పవన్ వచ్చాడు పవన్ వల్ల చంద్రబాబు నాయుడు వచ్చాడు రెసిప్రొకేషన్ ఒకళ్ళు ఒకళ్ళు వన్ సైడ్ లవ్ ఉండకూడదు కదమ్మా ఇద్దరు ప్రేమించుకోవాలి ఏర్పడింది కాబట్టి ఈ రోజు ఫస్ట్ అసలు కూటం పెడితేనే వస్తారని చెప్పిందే మనం రెండు పార్టీలు వస్తే కుదరదు చంద్రబాబు నాయుడు పవన్ వచ్చినంత మాత్రాన్ని సరిపోదు యూ హ్యావ్ టు బీజేపీని కూడా కలుపుకోవాలా అని చెప్పి ఆ అప్పుడు మాత్రమే వస్తుందని చెప్పాం అలాగే వాళ్ళు అయ్యారు ఎందుకంటే వాళ్ళ వెనకాల ఐఏఎస్లు ఉంటారు ఐపీఎస్ ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు మీలాంటి స్టూడెంట్స్ ఉంటారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ జగన్ అందరూ చదువుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ మైండ్సే వాళ్ళ పిల్లలు చదువుకోలేదా ఉపాసనారెడ్డి నా శిష్యురాలే చదువుకోలేదా లేకపోతే ఈ బ్రాహ్మణి చదువుకోలేదా వాళ్ళ ఐడియాస్ మనకులాగే ఉంటాయి కదా ప్రజలే కాదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే జగన్ అప్పుడే అయిపోలేదు మళ్ళీ లేస్తారు ప్రజలకి అంత డెఫినెట్ గా ఇప్పుడు పులి ఏం చేస్తుంది రెండు అడుగులు వెనక్కిస్తే మళ్ళీ ముందుకెళ్తుంది అలా ఇదే ప్రజలు మారుస్త మారతారు మారకపోవచ్చు వదిలేసే లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత అనేది కంపల్సరీ ఐదు సంవత్సరాలు వస్తుంది మరి నాకు కావాలి జగన్ నాకు కావాలి జగన్ అని మీద పెట్టుకున్నారు ఐదు సంవత్సరాలు దించేశారు అలాగే ఉండాలని ప్రజల నిర్ణయాలు ఇప్పుడు సేమ్ ఉండవు బాగా పరిపాలన చేస్తే అవుతాయి బాగా పరిపాలన చేస్తే కంటిన్యూ చేయొచ్చు మరి లోకేషన్ ఏమైపోతాడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మరి జూనియర్ ఎన్టీఆర్ కాసు కూర్చున్నాడు ఆయన నేను సీఎం అవ్వాలని ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది ఆయన వేరేగా పార్టీ పెట్టుకుని వస్తారు జాతక ప్రకారంగా ఈ ఐదేళ్లు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది అయితే ఆల్రెడీ నడుస్తుంది కదమ్మా బ్రహ్మాండంగా నెంబర్ వన్ లో చంద్రబాబు నాయుడు ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా చేస్తాడు కాకపోతే వీళ్ళిద్దరు హీరోయిజం ఎప్పుడు పడుతుందంటే అక్కడ మోడీ గారిని ఒప్పించి ఎక్కువ ప్యాకేజ్ తేవాలా డబ్బులు తేవాలా ఆ పోలవరాన్ని నిర్మించాలా కేవలం అధికారాన్ని అనుభవించడమే కాదు ఆ వాళ్ళు ప్యాకేజ్ తేవాలా డబ్బులు ఇవ్వాలా ప్రజలది ఏముంది తెచ్చేస్తారు తెచ్చేస్తారు వచ్చేస్తది వచ్చేస్త చేసేస్తారు చేసేస్తారు అని చెప్తారు తేవాలా ఫస్ట్ నిలదీసి అడగలగాల నిర్మోహటంగా తెచ్చినప్పుడు పోలవరం పూర్తవుతుంది అమరావతి పూర్తవుతుంది వైజాగ్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కూడా సేమ్ పాలసీస్ ని కంటిన్యూ చేయాలా ఒక సీఎం ఒకడొస్తాడు అమరావతి అంటాడు ఇంకో సీఎం వస్తాడు రాయలసీమ అంటాడు లేకపోతే వైజాగ్ అంటాడు మళ్ళీ ఈ సీఎం వచ్చి మళ్ళీ అమరావతి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు చేయడానికి కుదరదు ఒక ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు ప్రజల ఆర్ అబ్జర్వింగ్ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవరే చేస్తావో లేకపోతే ఒకే చోట సెంట్రల్ సెంట్రలైజ్ చేసి నువ్వు చేస్తావో రాజధాని అందించగలుగుతావా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతావా మోడీ నెక్స్ట్ టైం కి ఉండాలని లేదు రాహుల్ గాంధీ తోసుకొచ్చేస్తున్నాడు ఈ పెనిట్రేటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఓట్లు పెరిగిపోయినాయి సో ఎవ్రీ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు దూసుకొని అందరూ అన్ని పార్టీలు ఆ సీఎం పోస్ట్ లో ఉన్న అందం అలాంటిది ఏ మామూలు ఎమ్మెల్యేలు వస్తాదని ఛాన్స్ ఉంటే ట్రై చేయరా వాళ్ళు ట్రై చేసేస్తారు చంద్రబాబు జాతక ప్రకారంగా ఈ ఐదేళ్లలో ఆయన పాలన పూర్తిగా ముఖ్యమంత్రిగా చేస్తారా లేకపోతే మధ్యలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఏజ్డ్ సో ఈ టూ ఇయర్స్ తర్వాత కొంచెం ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అలాంటివి ఏమైనా వస్తే ఆ పొజిషన్ కి లోకేష్ వస్తారని కొన్ని వినిపిస్తున్నాయి మరి దాని గురించి మీరు తప్పుడు వాదన చంద్రబాబు నాయుడు గారు చాలా డిసిప్లిన్ పర్సన్ ఆయన ఏజ్ చాలా పర్ఫెక్టు ముసలోడు ముసలోడు అని నవ్విస్తున్నందుకు గేల్ చేసినందుకు ఆయన కుర్రాడి కంటే వేగంగా వెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు క్యాన్వాస్ సింగిల్ లో వాటిలో ఉపన్యాసాల్లో అండ్ వెరీ సెల్ఫ్ అసిప్లి నాకు ఆయనతో అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఫుడ్ కూడా జగన్ గారు కానీ వీళ్ళ కానీ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ పిన్ని కొడుకు సుశీల్ ఇంకా తడపల్లిగూడెం ఫ్యాక్టరీ ఓనర్ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో ఆ సౌత్ ఆఫ్రికాలో ఘన అన్న ఊర్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళందరితో మేము భోజనాలు మా గురుగారు ఆశ్రమానికి వస్తారు ఆనంద మార్గ ఆశ్రమానికి ముఖేష్ అంబానీ వీళ్ళ లైఫ్ స్టైల్ నాకు తెలుసు వీళ్ళంతా ఏంటంటారు తెలుసా వీళ్ళంతా ఇంత రైస్ ఒక రోటీ ఇంత స్ప్రౌట్స్ ఈ ధాన్యాలు చంద్రబాబు నాయుడు గారు అయినా జగన్ అయినా హెల్త్ కాన్షియస్ అమ్మో మనం చచ్చిపోతే నెక్స్ట్ సీఎం పోస్ట్ ఎవరు చేస్తారు అధికారం అధికారం అంటే వాళ్ళకి పిచ్చి కాబట్టి ఏదో చేయాలి సమాజానికనే అనే ఇద్దరికీ ఉంది కాబట్టి అందువలన చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యం వచ్చే సమస్య లేదు జాతక పరంగా ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతాడు ఇంకా కుర్రోళ్ళకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క ఆంధ్ర దేశాన్ని ప్రగతి మార్గంలోకి తీసుకెళ్తాడు అండ్ హీ సో బ్రాడ్ మైండెడ్ ఆయన ఎంత బ్రాడ్ మైండ్ అంటే జగన్ గారిని కూడా సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు అలాగే జగన్ గారు కూడా చాలా బ్రాడ్ మైండ్ ఆయన కక్షలు కార్పణ్యాలు ఇలాంటివి ఉండవదు అంత మధ్యలో చేసుకుంటే మనిషిని దిగిపోతారు ఇప్పుడు కక్ష కక్ష ధోరణులతో వాళ్ళు చేశారని అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు తిట్టేవారిని బూతులు తిట్టేవారిని దిగిపోయారని మళ్ళీ అంటున్నారు వీళ్ళు కూడా అలాగే చేస్తే వీళ్ళని కూడా దించి ప్రజలే ఫైనల్ నో చంద్రబాబు నాయుడు నో జగన్ నో పబాన్ ప్రజలే ఫైనల్ గురుగారు మళ్ళీ జగన్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఉండచ్చా ఉండకపోవచ్చా ఎందుకుండదమ్మా చరిత్ర ప్రణామ హిస్టరీ రిపీట్స్ అని ఎందుకన్నారు హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు మళ్ళీ ఇంకేముంది పార్టీ అయిపోయింది టీడీపీ రాదు భూస్థాపితం చేసేసాడు జగన్ అన్నారు భూస్థాపితం అన్నారు వాళ్ళు కొడాలి నాని గారు రోజా గారు తర్వాత వల్లభనే వంశీ వీళ్ళంతా పేర్ని నాని వీళ్ళంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు పార్టీ అయిపోయినట్టు చెప్పారు మరి మళ్ళీ బాలు తిరిగి రాలేదా సో దేర్ ఇస్ ఎవ్రీ ఈక్వల్ చాన్స్ ఫర్ జగన్ అగైన్ టు కమ్ బ్యాక్ అండ్ కాంకర్ దార్ రావడానికి ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఈస్ ఈ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ ఎందుకనంటే జగన్ కి వ్యతిరేకమైన వాళ్ళు చెప్పొచ్చు ఏంటి రాడు 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 అని ఈ వ్యతిరేకతలు చంద్రబాబు నాయుడు ఏమన్నా చుట్టమా జగన్ ఏమన్నా చుట్టమా ఆయన ఏమన్నా పెట్టిన స్కీమ్లు ఆయన క్యాన్సిల్ చేసాడా ఈయన పెట్టిన స్కీమ్ ఆయన ఏమన్నా క్యాన్సిల్ చేశాడా అవి ఏ ఉండవు గవర్నమెంట్ సిస్టమ్ కున్న పవర్ అది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు పరిపాలనలో అందరు ఆఫీసర్స్ ఉన్నారు చిన్న సైజ్ అటెండర్ అటెండర్ కూడా ఆఫీసర్ అంటాం మనం అటెండర్ ఆఫీసర్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వరకు ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రభుత్వ వ్యవస్థను పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళు అంత చేతకాని వాళ్ళ ఈ సీఎంలు మాత్రమే చేస్తారా వెళ్ళి సీఎంలు మినిస్టర్లు మాత్రమే చేయరు వీళ్ళు లేకపోతే అసలైనటువంటి వాళ్ళు వీళ్ళు పరిపాలన మార్చేవాళ్ళు వీళ్ళు కావాలనుకున్న చేయగలిగేటటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క దయా భిక్షల మీద ప్రజల జీవితం ఆధారపడి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీ భిక్ష మీద ఉంటుంది అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని జగన్ గారు వ్యతిరేకం చేసుకున్నారు స్ట్రిక్ట్ గా ఉండమంటే వ్యతిరేకం అవుతారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం చేసుకున్నారు మళ్ళీ వాళ్లే మళ్ళీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీని గెలిపిస్తారు ఈ పార్టీని కాకుండా ఆ పార్టీని గెలిపిస్తారు ఇదంతా ఒక ప్రవాహం కాబట్టి కరుడు కట్టినటువంటి తీవ్రవాదం లాగా కరుడు కట్టినటువంటి అభిమానులు మేము రెడ్లం మేము చౌదరి ఇవన్నీ నడవావు ఎందుకనంటే అందరు ఓట్లేస్తేనే వస్తాయి అలా చిత్రీకరించారు చౌదరీస్ అంతా తెలుగుదేశానికి వేస్తారని చౌదరీస్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఆయనకి జగన్ వేసిన వేస్తేనే గెలిచాడు ఎన్టీఆర్ అలాగే ఆ రెడ్డీస్ వచ్చి చంద్రబాబు నాయుడు వేసిన వాళ్ళు ఉన్నారు సో ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ ఇది ఏ పొలిటీషియనే ఎక్సెప్షనల్ కాదు దీన్ని పెంచి పోషిస్తూనే ఉంటారు ఆయన చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఎవరైనా సరే ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ పోయినప్పుడు మాత్రమే మనకు ఆ చక్కటి ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు లోక్ ప్రకాష్ జయప్రకాశ్ నారాయణ చెప్తున్నారు ఆయన ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ మరి ఎందుకు గెలవట్లేదు ప్రజలు మంచి చెప్పే వాళ్ళని గెలవనివ్వరు చదువుకునే వాళ్ళని గెలవనివ్వరు కాబట్టి అయినా వాళ్ళు డ్యూటీలు మానేస్తున్నారా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలా కాబట్టి అగైన్ జగన్ అధికారంలో రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన కృషి బట్టి ఈసారి ఆయన ఆయన పాలసీస్ ని మార్చుకోవాలా అహంకారి అహంకారి అంటున్నారు మార్చుకోవాలి మరి జనాలు పనున్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు అయితే ఇమీడియట్ అపాయింట్మెంట్ ఇస్తాడు జగన్ పనున్నా పని లేకపోయినా టూ అవర్స్ వెయిట్ చేపిస్తాడు అంటున్నారు మార్చుకోవాలా రోడ్లేయట్లేదు అంటున్నారు ఈసారి రోడ్లే జనాలకు డబ్బులు ఇవ్వకూడదు అసలు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అమాయికి అనుకుంటున్నా ఇవన్నీ చేసేస్తారండి సంక్షేమ పథకాలు చేసేస్తారండి డబ్బెక్కడది డబ్బెక్కడే ఏదో కొద్దిగా ఆయన కూడా వ్యతిరేకం చేసుకోకూడదు కాబట్టి చేసుకోవాలంటారు అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుని చూస్తున్నారా చేయట్లేదా చేయరు చేసిన రోజున బాగుపడుతుంది లండన్ లండన్లో అక్కడ ఉన్నట్టు ఏ ఫారిన్ ఫారిన్ కంట్రీస్ లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటేనేనా అంటే డబ్బులు ఇస్తున్నారు నాయకుడు డబ్బులు ఇస్తున్నాడు రెండు వేలు ఐదు వేలు మూడు వేలు దానికి ప్రజలు ఓట్లు వేస్తున్నారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజాయితీ చేసే వాళ్ళని వదిలేసాయి వాళ్ళు లాగా పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు వేస్తున్నారు వీళ్ళకి ఎక్కడ అధికారం ఉంది వాళ్ళు సీఎం అవ్వాలా వీళ్ళ మినిస్టర్స్ అవ్వాలని లేనే లేదు ప్రజలకు అడిగే అధికారము లేదు అలాగే ప్రజలు నిర్లక్ష్యం చేసిన రోజున దింపేస్తారు ప్రజలే పాలకులు అని చూపించారు రెండు ఎలక్షన్లలో తెలంగాణలో కూడా చూపించారు ఇక్కడ ఏపీలో కాబట్టి నాయకులు ఏమనుకోవాలంటే ఆర్ స్లేవ్స్ అనే భావంతో వర్క్ చేయాలి అంతేగాని మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్ మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది తెలంగాణ అనుకున్న రోజున ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రజలు పాలకులు అవుతారు కాబట్టి ఎప్పుడు ప్రజలదే ఫైనల్ నిర్ణయం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ హాస్పిటల్